కొన్ని నెంబర్ గుర్తుందా? నెంబర్ గుర్తుంది సార్. ఓకే, ఏం లేదు, మనకి ఇందులో యూట్యూబ్ ఛానల్లో తన్వి టెక్ అనే ఒక ఛానల్ ఉంది. సో అందులో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనది ఎలా పోయింది, ఆధార్ కార్డు పోయింది ఉంటుంది కదా, ఆ కార్డు ఒరిజినల్ కాపీ డూప్లికేట్ ఎలా తీసుకోవాలి అనేది అందులో డీటెయిల్గా ఉంటుంది. ఒకసారి నీకు చూపిస్తాను. చూపించండి సార్. హాయ్ ఫ్రెండ్స్, తన్వి టెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి తన్వి టెక్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. తన్వి టెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం మన ఆధార్ కార్డుని మళ్ళీ ప్రింట్ రూపంలో ఒరిజినల్ కార్డుని తెప్పించుకోవాలంటే ముందుగా మనం గూగుల్ వెబ్సైట్కి వెళ్ళి గూగుల్ బ్రౌజర్లో uidai.gov.in అని వెబ్సైట్ అడ్రస్ని ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు మనకి ఈ ఆధార్ కార్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ మనకి ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, దాన్ని డైరెక్ట్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మిమ్మల్ని వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్లోనే మై ఆధార్ అనే కనిపిస్తుంది. ఈ మై ఆధార్లో మనం కనుక చూసినట్లయితే లాస్ట్లో కిందన మనకి ఆర్డర్ ఆధార్ రీప్రింట్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇది మనల్ని వేరే పేజ్కి తీసుకెళ్తుంది. పెయిడ్ రీప్రింట్ అని ఆధార్ ఆర్డర్ ఆధార్ రీప్రింట్ బయట వర్షన్ అని మనకి ఇందులో వచ్చింది. ఇక్కడ కనుక మన పర్సనల్ డీటెయిల్స్, అంటే ఇక్కడ వీళ్ళు అడిగింది ఆధార్ నెంబర్ లేదా విఐడి నెంబర్, ఈ రెండింటిలో కనుక ఏదో ఒకటి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ పక్కన ఉన్న క్యాప్చర్ని ఈ బాక్స్లో మనం ఫిల్ చేయాలి. అక్కడ ఏదైతే క్యాప్చర్ ఉందో సేమ్ అదే మనం ఇక్కడ టైప్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కనుక మన ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉంటే మనం ఐ హ్యావ్ టీఓటీపీ అనే బటన్ క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ మన దగ్గర రిజిస్టర్ నెంబర్ లేకపోతే కనుక అది కూడా మనకు ప్రాబ్లం లేదు. రిజిస్టర్ నెంబర్ లేకపోతే ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ప్లీజ్ చెక్ ఇన్ ద బాక్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అని కొట్టాను. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది అన్నమాట. ఇక్కడ ఓటీపీ వచ్చినాక ఓటీపీని ఇక్కడ మనం ఈ బాక్స్లో ఎంటర్ ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ ఆధార్ లెటర్ అనేది, ఇది ఒక శాంపుల్ అన్నమాట, ఇలా శాంపుల్గా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ కనుక మనం మేక్ పేమెంట్ అని ఉంది, ఇక్కడ మేక్ పేమెంట్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇది మనల్ని పేమెంట్ పేజ్కి తీసుకువెళ్తుంది. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. 50 రూపీస్ కనుక మనం పే చేయాల్సి ఉంటుంది. ఇందులో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్, డెబిట్ కార్డులో మనకి స్టేట్ బ్యాంక్, అదర్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా సరే డెబిట్ కార్డ్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్స్ లిస్ట్ మనకి ఇక్కడ ఉంటుంది, మనం ఏదైతే నెట్ బ్యాంకింగ్ వాడుతున్నామో ఆ నెట్ బ్యాంకింగ్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. తర్వాత లేదా యూపీఐ, యూపీఐ కనుక ఉంటే యూపీఐ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసి పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మనకి ఒక రిసిప్ట్ అనేది వస్తుంది, ఆ రిసిప్ట్ని మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకుని ఒక ప్రింట్ తీసుకుని మన దగ్గర పెట్టుకుంటే రిఫరెన్స్కి ఉపయోగపడుతుంది. ఇది మనకి త్వరగానే మనకి మన ఆధార్ కార్డులో ఏ చిరునామా అయితే ఉందో ఆ చిరునామాకి మనకి ఆధార్ కార్డు ప్రింట్ అయ్యి మన ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మన పోయిన ఆధార్ కానీ లేదా ఒకవేళ మిస్ అయిన ఆధార్ని మనం ఇలా ఒరిజినల్ని మళ్ళీ మనం 50 రూపాయలు మాత్రమే చెల్లించి మన ఒరిజినల్ ఆధార్ కార్డుని మనం పొందవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.